కార్తీక పురాణం ఒక పురాణ కథ. కార్తీక పౌర్ణమి యొక్క పురాణ కథ ఏంటంటే, ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు. అతడి వయస్సు పెరుగుతున్నా కొలది వారిలో గుగులు జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగి మూడు పురాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది అసాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరుపర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సహకార శక్తితో శివుడు త్రిపురాసురులను, మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. ఈరోజు ప్రత్యేకంగా చేయవలసినవి ఏమిటంటే, దైవదర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణాకటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్టతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి. భీమవరంలోని మావుళ్ళ దేవాలయం ఆధ్వర్యంలో నెల పౌర్ణమి రోజు చండీ హోమం నిర్వహించబడుతుంది. మరి యొక్క కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా